అందరికి నమస్తే ప్రస్తుతం మనతో పాటు బల్మూరి వెంకట్ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ సో ఓయూలో సెలవులు ఇవ్వడాన్ని అది కో కరెంటు కోతలా మరి వాటర్ ప్రాబ్లమా అని చెప్పేసి మనకు బయటకి వస్తున్న ఒక సర్కులర్ని అదైతే ఉందో దాని గురించి మాట్లాడతారు అలాగే కొన్ని మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ చెప్పండి ఇప్పుడు పూర్తి సమస్య అంటే స్టూడెంట్స్ అయితే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు కానీ ఓయూ ఓయూలో మీరు మాత్రం మెస్సు ఓపెన్ పెడుతున్నాం అని చెప్తున్నారు దీనికి సి ఈ సర్కులర్ ఉందో నిన్న వీళ్ళు పెద్ద రాధాంతం చేసిర్రో ఈ సర్కులర్ ఎవ్రీ ఇయర్ జనరల్గా సమ్మర్ వెకేషన్ సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ డేట్లని ముందే ప్రకటిస్తారు ఇది ప్రతి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా తెలుసు దాని ప్రకారంగా ఎవ్రీ ఇయర్ ఒక సర్కులర్ రిలీజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ట్వెల్వ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు ఒక సర్కులర్ రిలీజ్ చేశారు ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఏం లేదు సంపూర్ణంగా సేమ్ అదే సర్కులర్ని ఈసారి చీఫ్ వార్డెన్ గారు డేట్ మార్చి ఈ సంవత్సరం కూడా ఫిఫ్టీన్ డేస్ వెకేషన్ టైంలో ఆ రీజన్ మెన్షన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన దాన్ని కూడా ఏదైతే సంబంధించి దాన్ని తప్పుగా పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా వారికి ఆ లేనప్పుడు ఎందుకు ఆ రకంగా పెట్టాలని వారికి షోకాస్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇది సెకండ్ది ఏదైతే సంబంధించి వాటర్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని చెప్పి ఏదైతే వీరు మాట్లాడి ట్వీట్ చేసిర్రో దానికి సంబంధించి వాటర్ బోర్డులు అధికారులు వచ్చి కూడా దాన్ని చేసి ఎటువంటి వాటర్ కూడద లేదని వాళ్ళు ఇచ్చిన వారిచ్చిన నివేదిక దానితో పాటు ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు వచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదని వారు ఇచ్చిన నివేదిక అండ్ నిజంగా కల్వకుంట రావు గారికి చిత్తశుద్ధి ఉంటే గత పది సంవత్సరాలుగా ఒకసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడిన దాఖలాలు లేవు ఆ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు ఆఖరికి హండ్రెడ్ ఇయర్స్ కి వెళ్ళాలన్నప్పుడు కూడా పెద్ద రాధాంతం చేసి అందరినీ అరెస్ట్ చేసి అక్రమ అరెస్ట్ చేసి కేసులు పెట్టి దొంగ లెక్క దొడ్డదారిన తారనాగ దగ్గర ఏదైతే గ్రౌండ్ గోడ బదలు కొట్టుకొని లోపలికి వచ్చి దొంగలెక్క వెళ్ళిపోయాను ఆఖరికి నీ మేనిఫెస్టోలో ఏ రోజు కూడా నువ్వు యువకులకు సంబంధించి ఒక అంశం పెట్టలే టీఎస్పీఎస్సీ గురించి నువ్వు స్పందించలే ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గురించి నువ్వు స్పందించలే బాసిల్ ఆఫ్ పైన స్పందించలే ఆఖరికి యువకులు చనిపోతుంటే కూడా వారికి ఏ రోజు కూడా భరోసా అయ్యి కేసీఆర్ ఈ రోజు గద్దె దిగిపోయినప్పుడు మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీ గుర్తుకొచ్చింది యూనివర్సిటీ విద్యార్థులు గుర్తుకొచ్చారు నీ చిత్తశుద్ధి ఆ రకంగా ఉండే కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేవలం హాస్టల్స్ తెరిస్తే సరిపోదు సమ్మర్ వెకేషన్స్ టైంలో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈ యొక్క విద్యార్థులకి యువకులకి ప్రభుత్వము బాసడ్డగా నిల్చోవాలి వారికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి వారు చదువుకోవాలంటే వారికి పౌష్టిక ఆహారాన్ని కూడా ఈ సమ్మర్ వెకేషన్ టైంలో అందించాలని చెప్పని ఇమీడియట్గా వీసీ రిజిస్టర్ గారితో మాట్లాడి ఎన్నడూ లేని విధంగా ప్రతి యూనివర్సిటీలో సమ్మర్ వెకేషన్స్ టైంలో హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఓపెన్తో పాటు ఈ యొక్క యువకులకి సంబంధించి మెస్ ఫెసిలిటీని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది నిజంగా కేసీఆర్ గారు చెప్పిన ట్వీట్కి మీరు కట్టుబడి ఉంటే ఇరవై నాలుగు గంటలు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రండి కరెంటు కట్ అవుతుందా వాటర్ వస్తున్నాయా లేదా మెస్ ఓపెన్ ఉందా లేదా హాస్టల్ ఓపెన్ ఉన్నా లేదా చూద్దాం నేను చెప్పిన నాలుగు చెప్పినట్టుంటే తెలంగాణ సమాజానికి విద్యార్థులకి తెలంగాణ మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే నేను బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కేసీఆర్ గారు ఇప్పటికన్నా ఇసొంటి తప్పుడు మాటలు చెప్పి విద్యార్థులను రెచ్చగొట్టి మీరు పది సంవత్సరాల అధికారం నుండి మీ కుటుంబం మీరు పుట్ట నింపుకోరు ఈరోజు మేము కావాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులు అందరూ గెలిపించారు ఇటువంటి పైన తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నారు సార్ మీరు అంటున్నారు వాటర్ ప్రాబ్లం లేదు కరెంటు కోత లేదు అని చెప్పేసి అంటున్నారు కానీ రీసెంట్గా ఏబిపీ సమక్షంలో ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేశారు రాత్రి వరకు అయితే వాటర్ ఫెసిలిటీ లేదు మాకు అసలు ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే లేడీస్కి అదే ఇంపార్టెంట్ కాబట్టి కానీ తర్వాత తీరినప్పటికీ వాళ్ళు ఒక మాట అన్నారు ఏంటంటే నూట ఏడు సంవత్సరాల ఓయూ సెలబ్రేషన్ చేసుకోవచ్చు కానీ మా విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు ఇంత వెనకాడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా అన్నారు దానికి మీరే హండ్రెడ్ డేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి మొన్న కేటాయించిన ఏదైతే బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించడం జరిగింది ఓవర్ నైట్ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కట్టలేరు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఈ చిన్న చిన్న సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మాటకు కట్టుబడి ఉన్నాము అండ్ ఈ విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న నాసు ఎంతో మంది కూడా ఆ విద్యార్థుల దగ్గరికి నేరుగా వెళ్ళి వారి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం ఆఖరికి ఇవాళ కూడా మా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు అదేవిధంగా వారి కమిటీ వారి సహచరులు అన్న ఈ రకంగా ప్రాబ్లం ఉందని చెప్పి వారు మా దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్గా సంబంధించిన అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా నివేదిక ఇచ్చి ఆ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించిన గతంలో ఇది ఎన్నడూ జరగలే గతంలో ఈ ప్రక్రియ లేకుండే చిన్న చిన్న సమస్యలు లేవని చెప్పి నేను మాట్లాడతలే సమస్యలు ఉన్న సమస్యలు మా దృష్టికి వస్తే ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు పంద్రా ఆగస్ట్ లోపల హామీలన్నీ తీర్చేస్తాను అని చెప్పేసి అన్నారు దానికి హరీష్ రావు కూడా ఒక సవాల్ విసిరారు మీరు అదే గన్ పార్క్ దగ్గరికి రండి నేను నా లేక ఇస్తా మీరు నా మీ రాజీనామా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు దానికి బదులు మీరు వెళ్ళారు అండ్ ఎందుకు రేవంత్ రెడ్డి దీనికి స్పందించలేదంట రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ పాయింట్ సెకండ్ది రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరింది కల్వకుంట్ల రావు గారికి ఏదైతే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రుణమాఫీ మీరు చేస్తలేరు చేస్తారు ఇవన్నీ మాటలు అంటే చేసి తీరుతా అని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ విస్తురు నేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఏదైతే సంబంధించి రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా నువ్వు అని చెప్పి కేసీఆర్ గారికి సవాల్ కేసీఆర్ కేసీఆర్కి సవాల్ విస్తుంటే పార్టీ అధ్యక్షుడన రావాలి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న రావాలి అందులో జీతగాడు ఒకడు మామ చెప్పిండని చెప్పి అల్లుడు బయటకు వచ్చేసి మా ముఖ్యమంత్రి గారి పేరు ఏదో మాట్లాడతామని చెప్పి గన్పార్క్ దగ్గరికి టైం చెప్పకుండా ఏం చెప్పకుండా గన్పార్క్ దగ్గరకు వచ్చిండు ఏదైతే సంబంధించి హరీష్ రావు గారికి ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్న బల్మూరి నేను సరిపోతాం మా ముఖ్యమంత్రి గారి దాకా అవసరం లేదు ఆ సవాల్ని స్వీకరించి నేను అక్కడికి వచ్చిన హరీష్ రావు గారికి నేను సవాల్ విసిరిన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మేము చెప్పిన విధంగా రైతులకి రుణమాఫీ చేసి తీరుతాము మేము చేసి తీరుతే నువ్వు ఏదైతే దొంగ లేక నువ్వు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ లేక ఉండి ఆ ఫార్మాట్లో కాకుండా ఏదో తూతూ మంత్రంగా రాజీనామా లేక అని చెప్పి మా మీడియా మిత్రులకు లేఖ ఇచ్చిపోయినావు నిజంగా హరీష్ రావుకి చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ ఫార్మాట్లో నువ్వు యొక్క రాజీనామా లేఖని పంపించు నా రాజీనామా లేఖానికి కూడా అదే ఫార్మెట్లో నేను పంపిస్తా నువ్వు అన్న ఆ పెద్ద మనుషులు ఎవరో చెప్పి ఆ పెద్ద మనుషుల దగ్గరికి అంటే మేధావులు అంటే ఇప్పుడు ఆయనకు మేధావులు గుర్తు వచ్చారు ముందు కేసీఆర్ కంటే పెద్ద మేధావులు లేడని పది సంవత్సరాలు అనుకుంటున్నాడు కాబట్టి అవి రెండు పెడతాము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల రైతులకు రుణమాఫీ చేసి తీరుతాము చేయకపోతే నా లేఖను సంబంధించి మా మండలి చైర్మన్ గారికి వాళ్ళని సమర్పించు లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కాబట్టి చేసినాక నీ రాజీనామాని కూడా ఆమోదింప ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటాను బీజేపీకి కాంగ్రెస్ బీటీ అని చెప్పేసి కార్యనేతలు అంటున్నారు దీనికి అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీజేపీ రిస్తధార సమితి వీళ్ళు పుట్టుకనే వాళ్ళ ప్రకారం వీళ్ళ ఆటనే వాళ్ళ ప్రకారం నడుస్తుంది అది ప్రజలు కూడా గమనించారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు వాళ్ళకి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణంగా ప్రజలు వీళ్ళిద్దరిని నీలకేసి కొడతారు ఈ ఇప్పుడు డీఫేక్ వీడియోలు అమిత్ షా పైన ఏదైతే వచ్చిందో దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీని గురించి అంటే ఎంతవరకు ప్రవృత్తి చెందింది అంటే ఎంత అంటే ఇది కరెక్ట్ అవునా కాదా అని చెప్పేసి ఎప్పుడు తెలుసుకున్నారు ఇంకా సోషల్ మీడియాలో సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారిని అందరినీ టార్గెట్ చేసిన విధంగానే అందరి ముఖ్యమంత్రులని టార్గెట్ చేసి భయపెడతాము భయభ్రాంతులకు గురి చేసి రాజకీయాలు లబ్ధి పొందుతామని బీజేపీ పార్టీ చూస్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు మా ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ ప్రజల కోసము కొట్లాడినప్పుడు జైల్లో పెట్టినా దెబ్బలు కొట్టినా మేము వచ్చింది ప్రజాసేవ కోసము దానికి వెనుకం చేసే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు కాదు ఏదున్నా కూడా నువ్వు ఎంత ఇబ్బందులు పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఆఖరి నెల రోజుల మటుకే ఉంది నెల రోజుల తర్వాత మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ప్రధానమంత్రి అయినాక ఎవడు దొంగనో ఎవడు దొరనో మీరు పది సంవత్సరాలుగా భారతదేశానికి ఏం చేశారో బీజేపీ పార్టీ నాయకులు చేసిన అక్రమాలు ఎందు ఏ రకంగా రిజర్వేషన్ని తొలగిస్తామనుకున్నారు ఏ రకంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం వీళ్ళు చేశారు అన్ని ఆధారాలు ప్రజల ముందు పెడతాము ప్రజల ముందులు పెట్టి ప్రజలతో వీళ్ళకి దెబ్బలు కొట్టిస్తాము కాంగ్రెస్ ని చీల్చేది రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నారు బీజేపీ అంటున్నారు అసలు ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంత అనుమానంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించినప్పుడు ఉద్దేశపూర్వకంగా మేమంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులు లేకుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి మా పరిస్థితి ఏంది మా మేము ఇంకా మా రాజకీయం సంపూర్ణంగా నాశనం అయిపోతుందని చెప్పి ఒక పొలిటికల్ డ్రామా ఒక పొలిటికల్ స్టంట్ వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న దానికి నిదర్శనము ఇద్దరు అదే మాట అంటారు కాబట్టి ఏదైతే ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వము ఏదైతే కూలిపోతుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత అప్రజాస్వామ్య బద్దంగా వీరు పరిపాలించాలనుకుంటారో వీరి యొక్క మాటలతో చాలా స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికన్నా ఇటువంటి మాటలన్నీ కూడా తెలుసు ఐదు సంవత్సరాలు కాదు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూశారు కదా కేవలం ఇవి రాజకీయ లబ్ధి కోసమే ఓయూలో ఇలా ప్రచారం జరుగుతోంది కానీ ఓయూలో కరెంట్ ఉంది వాటర్ ఉన్నాయి కానీ సెలవులు మాత్రం ప్రకటించాలి కాబట్టి ప్రకటించాము అని చెప్పేసి అంటున్నారు లాస్ట్ ఇయర్ లాగానే ఇప్పుడు అలాగే ప్రకటించాము అని చెప్పేసి అంటున్నారు సో చూద్దాం అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోతున్నాయి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందనేది కూడా చూడొచ్చు సో ఇది ఇక్కడ సమాచారం